కాకినాడ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీజీహెచ్ పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుండి ఓపీలు నిలిపివేస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు తెలిపారు. ఇతర వ్యాధులకు ఇక్కడ చికిత్స ఉండదని కేవలం కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ గా మార్చమని నిన్న మనకి జీవో వచ్చింది. దాని అనుగుణంగా త్వరలోనే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవాళ రేపు కూడా ఓపీస్ మామూలుగా రన్ అవుతాయి. లక్ష్మీవారం నుంచి ఆఫీస్ బంద్ చేసి ఇక్కడున్న పేషెంట్లందరినీ కూడా జనరల్ కండిషన్ బాగున్న వాళ్ళని ఇంటికి పంపిస్తాం. లేని పక్షంలో వాళ్ళు వేరే హాస్పిటల్ అంటే ఆరోగ్యశ్రీ చైన్ హాస్పిటల్స్ ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నాయి, మనుషు మార్గ ఆసుపత్రిలో కాకినాడలో ఒకటా బెంగళూరు వరకు ఉన్నాయి.